మేడం అరే తరుణ్ పళ్ళం రవి గారు మాజీ కార్పొరేటర్, ఇప్పుడు మళ్ళీ ఆయన సేవలను చూసి మళ్ళీ ఇప్పుడు పద్మ గారికి మళ్ళీ సీట్ ఇచ్చారు. ఓకే సో ఇప్పుడు మీ ఓటు ఎవరికైతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సార్ హాయ్ సార్ మీ పేరు వైట్ శరత్ కుమార్ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారండి మీరు ఫైనాన్స్ కంపెనీ మరి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయండి మున్సిపల్ ఎలక్షన్ ఇప్పుడు ఇక్కడ 32వ డివిజన్లో పల్లం పద్మగారు నిలుస్తున్నారు సార్ మరి ఇప్పుడు ఎవరికి ఓట్ వేస్తారు అభివృద్ధి ఇద్దరు ఎవరైనా
అంటే మేడం అభివృద్ధి అని అంటే ఇప్పుడు ఇంతకు ముందు టీఆర్ఎస్ పార్టీలో సరే కాస్తో చూస్తూ అభివృద్ధి పనులంటూ చేసేది కాకపోతే ఏంటంటే పల్లం రవి పద్మ గారు 10 మందిలో తిరిగే వ్యక్తులు మీకు కష్ట సుఖాలు అందరినీ తెలుసుకొని గుర్తించే వ్యక్తులు మీకు కాబట్టి 32వ డివిజన్లో వీళ్ళు మాకు అనుకూలంగా ఉండి పనిచేస్తారని కాన్ఫిడెన్స్ తోటి మేము అతనికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. మేడం నన్నపనేని నరేందర్ గారి పరిపాలన చూసుకుంటే ఆయన ఎంగు ఒక డైనమిక్ హీరో అని కూడా చెప్పొచ్చు కదా. ఎంగు మన ఎమ్మెల్యే గారు అంటే ఒక ఎంగు డైనమిక్ హీరో క్యాండిడేట్ అప్పుడు ఆయన కూడా చేసిన సేవలు ఎన్నో మంచి సేవలు చేసినారు. ఇప్పటి వరకు కూడా మాకు కూడా మంచి సేవలు అందించినారు. ఇప్పుడు ఈ ఏరియాలో చూసుకుంటే 32వ డివిజన్లో ఎంత 100కి 100% అభివృద్ధి జరిగిందంటారా లేదా కొంచెం శాతం ఇంకేమి అంటే మేడం అంటే ఇప్పుడు ఎట్లుందంటే ఈ డివిజన్ లోపల ఇప్పుడు కొన్ని వర్క్స్ ఆల్రెడీ కొన్ని పెండింగ్ ఉన్నాయి అవి ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉన్నాయి. కాకపోతే ఈ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆ పనులు అనేది కొద్దిగా ఆగిపోవడం జరిగినది. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత యథావిధిగా ఈ వర్కులు కనుక మళ్ళా రీప్రారంభం కానున్నది మేడం. అది ఇప్పటి వరకు అయితే ఉన్నది. మేడం నాది బిజినెస్. కరోనా టైంలో అంటే అప్పుడు మాకు చెప్పే జాగ్రత్తలు కొన్ని జాగ్రత్తలు చెప్పింది మేడం. ఎందుకంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి మనం ఏది చేసినా కూడా కొద్దిగా ఆచి చూచి పనులు చేసుకుందాం చెప్పేసి మాకు కూడా చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మేము ఇప్పుడు పనులు చేయడం జరుగుతుంది. అంటే వేణుగారు కూడా కొద్దిగా అభివృద్ధి పనులు అంటే చేశారు కూరగాయల పంపిణీ చేయడం కానీ కరోనా టైంలో కూరగాయల పంపిణీ చేయడం కానీ బియ్యం ఇయ్యడం కానీ స్లమ్ ఏరియాలకు కొంతమందికి సహాయం చేసిన అభ్యర్థి కూడా ఉన్నారు అతను చేసిండు. ఇప్పుడైతే అలాంటి సందర్భం ఇంకా రాలేదు. ఇంతకు ముందు అయితే చేసిండు కరోనా టైంలో అయితే చేసిండు. మా ఓటు వచ్చేసి 32 డివిజన్ మేము వేయడం ఎంచుకున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు ఆనంద్. సో ఆనంద్ గారు ఇప్పుడు మీరు ఏం చేస్తుంటారు సార్? నేను ఇప్పుడు రిటైర్డ్గా ఎందుకంటే ఏం బాధించలేదు నాకు హెల్త్ ప్రాబ్లమ్ ఎంత సెటిల్ అయిపోయినా పిల్లలంతా బాగున్నారు అందరూ మా చిన్న అబ్బాయి జర్మల్ ఉంటారు పెద్ద పిల్లలు వ్యాపారం చేస్తున్నారు ఇది ఖాళీగానే ఉన్నాను. ఓ 5 సంవత్సరాల నుంచి ఖాళీగా రిటైర్మెంట్ లాగా నాకు. అయితేనండి ఇప్పుడు ఎన్నికలు నడుస్తున్నాయి కదా ఏ పార్టీకి ఓట్ వేస్తే మంచిగా ఉంటుందండి? టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే అది అంటే వాళ్ళు చేసే సంక్షేమ పథకాలు కానీ లేకపోతే వాళ్ళ అభివృద్ధి పనులు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి మంచి ముందు వ్యూహంతో మంచి ముందు దృష్టితో చేస్తున్నటువంటి పనులు కానీ ప్రజలు మంచి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీకి మేము ఓట్ వేస్తాం 100%. అయితే సార్ ఇప్పుడు 32వ డివిజన్లో గత కార్పొరేటర్ వచ్చేసి వేణుగారు ఉండే కదా, ఇప్పుడు పళ్ళం పద్మ గారికి ఇచ్చారు. ఆయన టీఆర్ఎస్ పార్టీ, పద్మగారు టీఆర్ఎస్. ఎందుకని సార్ మళ్ళీ ఆయన మంచి పనులు చేశారని చెప్తున్నారు, ఆయన కాకుండా టికెట్ మళ్ళీ వేరొకరికి ఎందుకు వచ్చింది సార్? నా అభిప్రాయం ప్రకారం రిజర్వేషన్ వచ్చింది, లేడీస్ రిజర్వేషన్ వచ్చింది నాకు తెలిసింది అంట. అయితే వేణుగారు అప్పుడు ఎంత మంచి చేశారండి? బాగానే మంచి అందరిలో కూడా కలిసిపోయేవాడు, మంచి ఫ్రెండ్లీగా ఉండేవాడు. అభివృద్ధి పనులు కానీ ఇప్పుడు ఎన్నికలు కూడా వచ్చింది కదా, కొంచెం కొంచెం కొన్ని చిన్న చిన్న పనులు కొన్ని బ్రేక్ అయిపోయింది. నాకు పెన్షన్ రాలేదండి, ఎందుకంటే ఇప్పుడు నేను 65 ఇయర్స్ నిండిన వాళ్ళకు ఎలిజిబిలిటీ అంటే ఇప్పుడు అంతకుముందు 57 ఇయర్స్కు వాళ్ళకు కూడా అనౌన్స్ చేశారు కదా, దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఇంకా ఇది గవర్నమెంట్లో ఇంప్లిమెంట్ కాలేదని తెలిసింది. 65 ఇయర్స్ ఇంకా పూర్తి రిండలేదు, 60 ఇయర్స్ తర్వాత నేను కంపల్సరీగా నేను అప్లై చేసుకుంటాను. అంటే ఏం చెప్తున్నా ఉండాలి కదా, కంపల్సరీ. ఇప్పుడు పెన్షన్ తీసుకుని చాలా మంది తీసుకుంటున్నారు. అసలు టీఆర్ఎస్ ప్రభుత్వంతో లక్ష్మి పొందని కుటుంబం లేదు, లక్ష్మి పొందని మనిషి లేదు. ఎక్కువ
కంప్లైంట్స్ పెన్షన్ పైనే ఉంది అంటే మరి ఏమన్నా వాళ్ళకి టెక్నికల్ ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ లో ఉండవచ్చు అంతే కానీ కంపల్సరిగా ఒకవేళ ఒక నెల ఆగినా కూడా రెండు నెలలకు మాత్రం కంపల్సరీ వస్తాయి రెండు మూడు నెలలు కొద్ది ఉత్కతలో ఉండాలా ప్రతి ఇప్పుడు కరోనా టైంలో ప్రభుత్వానికే సమస్య వస్తుంది ప్రపంచానికే సమస్య వచ్చింది కదా అటువంటి సంస్థల సందర్భంలో మనం కూడా పాలసీకి అర్థం చేసుకోవాలా మా ఓటు టీఆర్ఎస్ కదండి రమణ్య చాలా మంచి వాళ్ళు రమణ్య భార్య కూర్చుందంటే చాలా సంతోషపడుతున్నాం రమణ్య గురించి మా ప్రాణాలని వదిలిస్తే ఇవ్వడానికి సిద్ధమన్నా.